केंद्र राष्ट्र ప్రభుత్వాలు శాంతి భద్రతలను పరీక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ఆడబిడ్డలకు గన్ లైసెన్స్ ఇస్తే తప్ప రక్షణ ఉండదని ఎస్సీ జనసంఘం అధ్యక్షుడు దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఓ మహిళా కానిస్టేబుల్పై జరిగిన అఘాయిత్యానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ నాయకులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపైన జరుగుతున్న దాడుల్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎలాగో లాండ్ ఆర్డర్ కాపాడడానికి మీకు చేత కావడం లేదు, మాకు మేమే లాండ్ ఆర్డర్ కాపాడడానికి మాకి ఒక గన్ లైసెన్స్ ఇవ్వాల్సిందిగా, మా ఆడబిడ్డలకి ఒక గన్ లైసెన్స్ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోదలుచుకున్నాం. ఎందుకంటే రోజు రోజుకి ఎంత అద్భుతమైన పరిస్థితికి అవమానం మానవీయ ఘటనలు జరుగుతున్నాయంటే రాజధానిలోనే చంపి అత్యాచారం చేస్తే దిక్కు దివాన లేని పరిస్థితికి వచ్చిందంటే ఎంత అద్భుతమైన పరిస్థితికి వచ్చిందో అర్థమవుతుంది. ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైతే పోలీసు యంత్రాంగం ఉంటుందో ఈ పోలీసు యంత్రాంగం ఈ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్న ఒక మహిళను చంపితే కూడా దిక్కు దివాన లేని పరిస్థితికి వచ్చిందంటే ఎంత అద్భుతమైన పరిస్థితికి వచ్చిందో అర్థమవుతుంది. ఎంత బాధాకరమైన సంఘటన అంటే దాదాపు ఈ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దగ్గర దగ్గర 30,000 పైచిటికు దాడులు జరిగితే ఏ ఒక్క దాడిపైనా కానీ ఈ ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల రోజు రోజుకి మరింత ఉధృతమవుతూ మా ఆడబిడ్డల పైన అక్కజెల్లెల పైన ఇంత దారుణంగా జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనల్ని ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ కానీ అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాయి, హెచ్చరిస్తున్నాం కూడా. ఈ ఘటన పట్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందిస్తే ఇక్కడికిక్కడ నిరసన వదిలేస్తాం, లేకుంటే రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఈ నిరసనకారులను ఇప్పడానికి కూడా ఎస్ఎస్టీ జేఏసీ మైనారిటీ ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్, థ్యాంక్ యూ.